హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. నేను మళ్ళీ ఒక కొత్త మొక్క కొన్నానండి, అదేంటంటే ఊసరికాయ చెట్టు. యాక్చువల్గా మా ఇంట్లో ఫస్ట్ కొన్నప్పుడు ఉండేది, కానీ అది ఎందుకో అస్సలు ఒక్కరోజు కూడా కాయ కాయలేదు, అందుకని దాన్ని కొట్టేశాను. దాని ప్లేస్లో మళ్ళీ వేరొక మొక్క అది పెట్టాను అన్నమాట. సో ఇవేంటంటే ఆకుకూరలు, ఒకటేమో చుక్కకూర, ఒకటి పాలకూర, ఇంకొకటి గోంగూర. ఇది మా ఇంటి ముందుకు వస్తారు రోజు చెట్లు అమ్మడానికి, వాళ్ళ దగ్గర తీసుకున్నా. యాక్చువల్గా దీని రేటు 30 రూపీసు, కానీ నేను రోజు తీసుకుంటా అనేసి 10 రూపీస్కే ఇచ్చాడనమాట. మామూలుగా అయితే 20 అమ్ముతానమ్మా, కాకపోతే మీరు ఎప్పుడు నా దగ్గర తీసుకుంటారు కదా అనేసి 10 రూపాయలకి ఇచ్చాడు ఒక్కొక్క ప్యాకెట్. సో నేను ఎప్పుడు కొన్నా ఆంధ్ర వాళ్ళ దగ్గరే కొంటాను, అంటే ఒక అబ్బాయి దగ్గరే కొంటాను అనమాట, అలా అని ఇచ్చేలాడు. సో అలా చాలా తక్కువకి ఇచ్చాడు. కాకపోతే అన్ని మొలసాయి, కానీ పాలకూరనే నా దగ్గర ఇంకా మొలకలు రాలేదు. ఎందుకో మేబీ ఆ నీళ్ళు తక్కువైనందుకో ఏమో, మరి పాలకూర అయితే అస్సలు మొలకలు రాలేదు. చుక్కకూర అలాగే గోంగూర మాత్రం చాలా బాగా వచ్చాయి మొలకలన్నీ, వేసినవన్నీ వేసినట్టుగా వచ్చాయి. పాలకూర రాలేదు, అక్కడక్కడ వచ్చాయి, అక్కడక్కడ రాలేదన్నమాట. సో ప్రాబ్లం ఏంటంటే నా సాయిల్లోనే ఉంటుందని అనుకుంటున్నాను. ఇంతకుముందు నేను వేసిన పాలకూర కూడా అంతే, అంటే మొలకలు విత్తనాలు అసలు అవి కూడా రాలేదు. ఏంటో మరి, ఏదో సంథింగ్ ప్రాబ్లం ఉన్నట్టుంది. సో దాని దాంతో చెక్ చేయాలి. సో ఇంకా ఎరువు కూడా వేయాలి, ఈ ఇయర్ సరిగ్గా ఎరువు వేయలేదు అనుకుంటున్నాను. సో తెచ్చి వేస్తానమాట. చూసారుగా, అన్ని ఇట్లా పాదులు తీసుకొని, పాదలు అంటే పెద్ద పాదలు ఏం కాదు, సో పైన పైన ఇలా మట్టిని అనుకొని వేసి అలా పూర్తి చేస్తున్నాను అనమాట. సో మీకు ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని ఈ వీడియో పెట్టాను. సో యాక్చువల్గా అందరికీ తెలిసే ఉంటుంది చాలా మటుకు, కాకపోతే కొంచెం మందికి తెలియదు కదా. సో ఫస్ట్లో నాకు కూడా అంతగా తెలియదు, అందుకనే ఒకసారి నేను ఎలా నాటుకుంటాను, అవి ఎలా పెరుగుతాయి అనేది చూపిస్తున్నాను. మనం మట్టి కప్పేటప్పుడు ఉండలు ఉండకుండా పొడి పొడిలాగా ఉండేలాగా చూసుకోండి. ఫస్ట్ ఇలా జస్ట్ పైన ఇలానే సాయాలి, ఒక చిన్న కట్టెతో కానీ లేదంటే ఇట్లా ఉండే పారతో అయినా సరే అనుకోండి. సో చూడండి, నేను చూపించిన విధంగా పోసారనుకోండి, చాలా బాగా వస్తాయి మొక్కలు. సో సాయిల్ కూడా చాలా లూజ్గా ఉండాలి, అంతే మరి టైట్గా ఉంటే కూడా మొలసవవి. చూసారుగా, ఇవేమో ఎర్రగొంగూర. నేను యాక్చువల్గా మన గోంగూర అనుకున్నాను, సార్ అది ఎర్రగొంగూర వచ్చేసింది. సరే అనేసి ఇంకేం కాదులే, ఏ గోంగూర అయినా ఒకటే అనేసి ఇవి పెట్టి కూడా నేను దాదాపు 1 వీక్ అయిపోయింది. సో అసలు చూపించాలా వద్దా అనుకున్నాను, కాకపోతే తెలియని వాళ్ళకు పనికి వస్తుంది కదా అనేసి చూపిస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చే ఉందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్ కూడా నా ఛానల్ను షేర్ చేయండి. ఈ పుదీనా చూసారు కదా, యాక్చువల్గా మొత్తం కట్ చేశాను, ఎందుకంటే ఈ వర్షాకాలము మొత్తం దానికి బూజు వచ్చేలాగా అనిపిస్తుంది, అందుకని మొత్తం కట్ చేశాను. మళ్ళీ ఆటోమేటిక్గా ఒక వర్షం పడితే మొత్తం చిగురులు వచ్చేస్తుందని కట్ చేస్తానమాట. సో ఈ పుదీనా హార్వెస్టింగ్ కూడా అయింది, మీరు లాస్ట్ వీడియోలో కూడా మెచ్చుకున్నారు, థ్యాంక్ యూ. చాలా బాగా అయింది.